బ్యాక్ టు అవర్ ఛానల్ మైవా క్రియేటివ్. ఇంతకుముందు వీడియోలో బ్యాక్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను కదండి. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఒక ఫ్రేమ్లో క్లాత్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తానండి. ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్. మన దగ్గర ఇప్పుడు బ్యాక్ అయిపోయింది, ఇక్కడ ఫ్రంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వచ్చేసి హ్యాండ్ సెట్ చేస్తున్నాం. హ్యాండ్ సెట్ చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే క్లాత్ ఇలా తీసేసుకొని ఇక్కడ ఇక్కడ క్లిప్స్ పెట్టేసుకొని ఈ విధంగా స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ బ్యాక్ క్లిప్స్ పెట్టుకోరు, అలాగే వదిలేస్తారు. క్లిప్స్ పెట్టుకోకుండా ఇలాగే వదిలేస్తే డిజైన్ అనేది మన ఫుల్ హ్యాండ్ వర్క్ ఉందనుకోండి, ఈ డిజైన్ వచ్చేసి ఇక్కడ నిడిల్ కింద పడుతుంది, మొత్తం డిజైన్ అనేది ఖరాబ్ అయిపోతుంది. అంటే ఫినిషింగ్ అనేది మంచిగా ఉండదు. ఈ క్లాత్ పైన కూడా ఇలా ఫోల్డ్ అవుతుంది, ఎందుకంటే ఫ్రేమ్ అనేది మూమెంట్ అవుతుంది నిడిల్ కుట్టినప్పుడు. ఇలా కుట్టినప్పుడు ఇది వరకు ఇలా వచ్చేసి మొత్తము క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఆ విధంగా కాకుండా మనం ఒక ఫ్రేమ్లో హ్యాండ్స్ పెట్టుకోవాలంటే ఒకటి ఈ మెథడ్. ఈ మెథడ్లో పెట్టుకున్నప్పుడు మనం బోత్ హ్యాండ్స్ ఫ్రేమ్లో ఫిక్స్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ అనుకొని ఈ విధంగా టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ క్లిప్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వన్ సైడ్ క్లిప్ పెట్టుకోవాలి, ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టుకోవాలి, టూ క్లిప్స్ అనేది పెట్టుకోవాలి. ఆ విధంగా కాకుండా నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయాలంటే ఎలా అంటే, ఇది ఉంది కదా ఫ్రేమ్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఇక్కడ సైడ్ మనం వేస్తున్నాము, ఎప్పుడైనా ఇలా వేస్తాము. నేనేం చెప్తున్నానంటే ఈ విధంగా కాకుండా హ్యాండ్స్ ఇలా పెట్టుకోమంటున్నాను, ఈ విధంగా హ్యాండ్ పెట్టుకోవాలనుకున్నాను. అంటే హ్యాండ్ బార్డర్ ఇలా రాదు, ఇక్కడ నుంచి వస్తుంది బార్డర్. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం ఒక్కొక్కసారి బ్యాక్ సైడ్ క్లిప్స్ పెట్టుకోకుండా హ్యాండ్ వర్క్ చేసుకున్నా కూడా మనకు ఈ విధంగా పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది. ఈ విధంగా కనుక మనం కింద పెట్టుకుంటే మనకు క్లాత్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే క్యాజువల్గా మనం ఉన్న వర్క్స్లో ఒక్కోసారి మనం మర్చిపోతుంటాం కాబట్టి ఈ విధంగా కూడా చేయొచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే క్లిప్స్ అనేది ఫ్రేమ్లో ఎలా పెట్టుకోవాలి. స్టార్టింగ్ కస్టమర్స్కి చాలా చాలా డౌట్స్ ఉంటాయి. ఈ డౌటే అని కాదండి, మళ్ళీ మీకు ఇంకేమైనా కొత్త డౌట్స్ ఉన్నా కూడా మన మిషన్లో అడగవచ్చు, నేను మీకోసం వీడియో అనేది తయారు చేసి అప్లోడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్లో ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది చూసుకోవాలి కరెక్ట్గా ఈక్వల్ ఎంత, అంటే ఇక్కడ క్లాత్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉండేలాగా చూసుకోవాలి. ఎస్టిమేషన్ మరీ టేప్ పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎస్టిమేషన్ పెట్టుకోవచ్చు. ఇంకొక థింక్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ క్లిప్ పెట్టినప్పుడు ఇటు పోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే హ్యాండ్స్కి మళ్ళీ బట్టని జాయిన్ చేయాల్సి వస్తుంది, అంత రిస్క్ ఎందుకు చేయాలి మనము, వద్దు ఇక్కడే పెట్టుకొని ఇక్కడే పెట్టుకుంటాను క్లిప్, కొంచెం పడ్డా చాలు నాకు ఫిక్స్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అలా అనుకోవడం వల్ల నీడిల్ అనేది వర్క్ కుట్టినప్పుడు బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ లైన్ పైన వర్క్ వేసినప్పుడు డిజైన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఈ క్లాత్ అనేది ఇలా 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 లాగుతుంది, లాగినప్పుడు ఇక్కడ హోల్ పడి కరెక్ట్గా మీకు ఇక్కడ రావాల్సిన బార్డరు పైకి రావడం కానీ కొంచెం కిందికి రావడం కానీ ఈక్వల్గా రావడం కానీ జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి క్లాత్స్ పెట్టుకున్నప్పుడు మనకు పెద్దగా వేరియేషన్ కనిపించదు, అంటే మనం పెట్టుకున్న లైన్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. ఇప్పుడు వీడియోలో ఇంకొక క్లాత్ చూపిస్తున్నానండి. ఈ క్లాత్ చూడండి, కొంతమంది కస్టమర్స్ ఏమడుగుతారంటే దీనిపైన బార్డర్ పైనే వర్క్ చేయమంటారు. ఇక్కడ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్ పైనే వర్క్ చేయమంటారండి. ఈ బార్డర్ అంటే ఇది ఉంది కదా, కరెక్ట్గా దీనిపైనే వర్క్ చేయమంటారు. ఇలా బార్డర్ పైనే వర్క్ చేయమన్నప్పుడు మనకు కొంచెం కాంప్లికేటెడ్, ఎందుకంటే ఈ క్లిప్స్ మనం ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది ఇలా పెడతారు, పెట్టడం తప్పనను, మనం కొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేస్తూ ఉంటే మన మిషన్లో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది, వర్క్ కూడా మనం మంచిగా వేసేసి కస్టమర్ సాటిస్ఫై చేయొచ్చు. ఈ విధంగా ఇలా క్లిప్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ మనం వేసే లైన్ ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, అలా వచ్చినప్పుడు కరెక్ట్ లైన్ పైన అనేది వర్క్ పడదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కొంతమంది చూసుకోరు, చూసుకోకుండా అంటే స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతుంటారు, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిప్ పెట్టుకున్నారనుకోండి, దీనిపైనే వర్క్ వేసేటప్పుడు చూసుకోవాలి. ఒక్కోసారి ఇక్కడ క్లిప్ పెట్టుకొని ఇక్కడే వర్క్ చేయాలంటే ఇక్కడ బార్డర్ అనేది పడదు. కాబట్టి ఇలాంటి బార్డర్ బ్లౌజెస్కి ఎలా పెట్టుకోవాలంటే ఇది ఉంది కదా, ఇలాంటి వాటికి పెద్దగా వేరియేషన్ పడదు. ఇలాంటి వాటికి కరెక్ట్గా క్లాత్ అనేది ఈక్వలెంట్గా పెట్టుకొని దాంతోపాటు ఈ బార్డర్ బోత్ బార్డర్స్ వేసేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్, అంటే ఎలా అంటే ఇది ఉంది కదా క్లాత్, కరెక్ట్గా ఈ జాయింటింగ్స్ ఇలా రావాలి, ఇలా
అంటే మనం పెట్టే క్లిప్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా పెట్టకూడదండి. అంటే ఇక్కడ ఒక 2 క్లిప్స్, అక్కడ ఒక క్లిప్, 2 క్లిప్స్ అలా పెట్టద్దు. ఫస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా దాని ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి క్లిప్ పెట్టుకుంటే మనకు బెటర్. ఎందుకంటే ఇది పెట్టుకున్న తర్వాత ఇది వెంటనే పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ సైడ్ అనేది క్లాత్ లాగుతుంది, అలా పెట్టుకోవడం వల్ల మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అలా జరగొద్దు. అంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పుడు ఇది చూపిస్తానండి, నెక్స్ట్ ఇంకొక వీడియోలో మన బార్డర్ ఎలా సెట్ చేసుకోవాలో, బార్డర్ ఉన్న క్లాత్ ఎలా సెట్ చేసుకుంటే బెటర్ ఉంటుందో చెప్తాను. ఈ ఏం లేదండి, సింపుల్, ఇక్కడ క్లిప్స్ పెట్టుకొని ఇక్కడ స్ట్రైట్గా, అంటే ఇక్కడ ఇక్కడ ఆపోజిట్ అనేది కరెక్ట్గా ఉండాలి, క్లాత్ అనేది క్రాస్ ఉండొద్దు. ఇప్పుడు మనం ఈ క్లాత్ అనేది క్లిప్స్ పెట్టుకుందాము. ఇది క్లాత్ అనేది ఇటు సైడ్ కొంచెం పోవాలి ఎప్పుడైనా, ఇది మాత్రం మస్ట్ అండ్ చూడండి. అట్లా కాకుండా కొంచెం పోయినా చాలు అనుకుంటాము, అలా అనుకుంటే మాత్రం మన డిజైన్ అనేది ఫినిషింగ్ మంచిగా రాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇది పెద్ద క్లిప్, ఈ క్లిప్ వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది క్లాత్ అనేది ఇటు పోవాలని చెప్పాను కదా, ఇలాగే పోవాలి. పోయిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే, వన్ సైడ్ స్టార్టింగ్ కొత్త కస్టమర్స్కి ఏంటంటే తెలియక రెండు దానికి ఒకటేసారి ప్రెజర్ వేస్తారు. అలా ప్రెజర్ వేయడం వల్ల హ్యాండ్స్కి నొప్పి వస్తుంది, క్లాత్లో ఫ్రేమ్ అనేది కరెక్ట్గా ఫిక్స్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, వన్ సైడ్ ఫస్ట్ ఇలా ప్రెస్ చేయండి, నెక్స్ట్ సైడ్ ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. ఇది ఈజీ టిప్ అండి, కాబట్టి వరీ అవ్వద్దు. ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి సేమ్ అదే డైరెక్షన్లో దాని పక్కనే చూస్తున్నారు కదా, వన్ సైడ్ నెక్స్ట్ ఇలా ఈజీగా ఫిక్స్ అయింది, కాబట్టి మనకు టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ ఇది ఒక క్లిప్, ఇది కూడా సేమ్ అండి, వన్ సైడ్ రైట్ సైడ్ పెట్టేసి నెక్స్ట్ లెఫ్ట్ సైడ్, ఇది క్లియర్ కదండి. నెక్స్ట్ వెంటనే ఇక్కడ నుంచి పక్క డైరెక్షన్ చేసామనుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే క్లాత్ ఇటు జరుగుతుంది. ఇట్లా జరిగినప్పుడు ఏమవుతుందంటే, మనం వేసే వరకు ఇక్కడ క్లాత్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. అలా కావద్దు అనుకుంటే ఏం చేయాలంటే, క్వైట్ దాని ఆపోజిట్ సైడ్ తీసుకొని నెక్స్ట్ క్లిప్స్ అనేది సెట్ చేసుకోవాలి. దీని ఆపోజిట్ సైడ్ ఇది, ఇది వచ్చేసి ఈ విధంగా వన్ సైడ్ క్లిక్ చేస్తే సెకండ్ టైం ఈజీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్రేమ్కి తీసుకుంటున్నాను క్లిప్, ఇది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లిప్ అండి, ఇది వన్ సైడ్ 2 సైడ్స్ క్లియర్. దీది ఈ విధంగా చేయడం వల్ల క్లాత్ ఇక్కడ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈజీగా అయిపోయింది కదా, ఈ దీని డైరెక్షన్ ఇలా వచ్చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఇది వచ్చేసి వన్ సైడ్ ఇట్లా చేసాను అనుకుని సెకండ్ టైం ఇలా క్లియర్. నెక్స్ట్ ఇది ఇట్లా పెట్టుకుని ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ ఉంది కదండి, ఇక్కడ నుంచి ఇది ఇది ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్ కూడా ఇలా పెట్టేసి ఇలా. చూసారు కదండి ఈ విధంగా నీట్గా ఇలా ఫిక్స్ అయిందో. ఇలా ఫిక్స్ అవ్వడం వల్ల మీకు ఎక్కడైనా లూజ్ రావడం కానీ, ఫ్రేము లేకపోతే జాయింట్స్ పడ్డం కానీ, ఇబ్బంది పడ్డం కానీ ఏది కూడా రాలేదు. క్లాత్ అనేది నీట్గా అడ్జస్ట్ అయిపోయింది. కాబట్టి స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడకుండా ఈజీగా క్లిప్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవడం వల్ల మనం వర్క్ అనేది బాగా వేసుకోవచ్చు అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. థ్యాంక్ యూ.